ఏపీలోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. ప్రజలను బెదిరించి మరీ బడులు విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మంజూరు చేసిన రక్త సేకరణ సంచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురుపే బాలన్. ప్రజలను బెదిరించి మరీ బడులు విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము ఇక్కడ పోరాటం చేయడానికి రాలేదని, పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. చేదులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉందని అన్నారు. పాఠశాల విద్య నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, వై శ్రీనివాసరెడ్డి, షేక్ షాబ్జీ, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బడి విలీనమవుతున్న చోటకి ప్రత్యక్షంగా వెళ్ళి అసలు అక్కడ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది, పిల్లలకు ఏమి కష్టాలు ఉన్నాయి అని తెలుసుకుందామని ఈ యాత్ర ప్రారంభించారు. 5 మంది ఎమ్మెల్సీలము ఇంకా ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఈ యాత్రలో ఉన్నారు. మాకు అసలు ఈ ప్రారంభంలోనే ఈ తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు వింటే కళ్ళు ఎంత దుర్మార్గం. ఇంకా చిన్న పిల్లలని వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టంతో ఏమి సంబంధం లేకుండా ఉన్నట్టుండి లక్షల మందిని ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళిపోండి అని చెప్పడానికి, భారతదేశం విడిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి మెడలు పెట్టి పంపించడం అనేటటువంటిది జరగలేదు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది అప్రజాస్వామికం, ఇది నిలబడిన కూడా నిలబడదు, ఇది సాధ్యం కూడా కాదు. నేను అది కూడా చెప్తాను, ఒకవేళ మీరు అనుకున్నా కూడా ఇది అయ్యే పని కూడా కాదు. మధ్యలో ఇది ఎక్కడో చోట ఆగిపోవడం కూడా ఖాయం. దీని గురించి జనం దగ్గర నుంచి తెలుసుకుందామని, బడి కోసం నిలబడే ప్రతి ఒక్కరికి మా మద్దతు తోడు చెబుదామని చెప్పి ఈ యాత్రకి వచ్చాం. దీనికి లభిస్తున్నటువంటి మద్దతుని చూస్తే నాకైతే చాలా భయమేస్తుంది. అది ఎందుకని ప్రభుత్వము, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఇలాంటివి చూడరు, తొంగి చూచి ఎందుకని ఈ అభిప్రాయాన్ని పైకి చెప్పరు అని చెప్పి ఆశపడుతాను. లేకపోతే తీవ్రమైన నష్టం బడికే కాదు ప్రభుత్వానికి కూడా వస్తుందని చెప్పి రాజన్న రచన. నేను జీజే కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ చిన్నపిల్ల అంటే స్కూల్ నుంచి హై స్కూల్లో కోచ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల పిల్లలందరూ చదవటం కొంచెం కష్టం తగులుతుంది. అలా అనేసి మేము అందరం చదవడం మానేయడం లేదు. అందరం కూడా కష్టపడి చదువుతున్నాం. మా స్కూల్స్ మాకు కావాలి, మా కాలేజీలు మాకు కావాలి. అలాగని కాలేజ్ పిల్లలకి స్కూల్లో, స్కూల్ పిల్లలకి కాలేజ్ చేయడం అంటే అవి లేదు. చిన్నపిల్లలకి మూడు మినిట్లు 4 మీటర్ దూరంలో చిన్నపిల్లలకి వేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళ ఒప్పుకుంటారు. అలా అనేసి మేము చదవడం లేదా అని చదువుతున్నాం. అలా హాస్టల్లో కూడా ఫుడ్ బాగుండడం లేదు. మంచిగా ఫుడ్ కూడా ఇవ్వండి. అలా అని మేము ఇచ్చే అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. తర్వాత స్కూల్ అందరికి కూడా అంటే కాలేజీలు కూడా. నా పేరు బి హరీష్. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూసుకుంటే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో స్కూళ్ళన్నీ కూడా మూసివేసే పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో చూడొచ్చు. కేంద్రం ఆమోదించిన ప్రతి ఒక్క దౌర్భాగ్యమైన జీవో కూడా లేకపోతే పథకాన్ని కూడా ఫస్ట్ ఏదైతే అమలు చేస్తుందో అది మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొదట అమలు చేస్తుంది. బీజేపీ పాలిట రాష్ట్రాలు కూడా దీన్ని తిరస్కరించాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం దీన్ని కేవలం మన రాష్ట్రంలో అమలు పరచడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఈ పథకాలు అనేవి ఉంటాయి దీని ద్వారా. అలాగే విద్యార్థులకి అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జాబ్ క్యాలెండర్ విషయం అయితేనేమి, లేకపోతే యువతకు ఉద్యోగాల విషయం అయితేనేమి, నేడు చూసుకుంటే అసలు విద్యనే దూరం చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఎస్ఎఫ్ఐ నిరంతరంగా స్పందిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా విద్యార్థులతో అనేవి పోరాటాలు అయితే ఎప్పుడు ఆగవు. మా హక్కులు మాకు కల్పించే వరకు నిరంతరం కూడా పోరాడుతూనే ఉంటాం.
కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, లేకపోతే సీఎం క్యాంప్ చలో విజయవాడ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలు అనేవి మేము నిరంతరం కూడా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అవి మా హక్కుల కోసం మేము నిరంతరం కూడా పోరాడుతూనే ఉంటాం. ఈసారి ఈ జాతీయ విద్యా విధానాన్ని కానీ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి అనంతపురంలో హిందూపురం వరకు కూడా పెద్ద ఎత్తున బస్సు యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ బస్సు యాత్రలో విద్యార్థులు మరియు అనేక ప్రజా సంఘాల వ్యక్తులు కూడా ఇందులో పాల్గొంటారు. ఎందుకంటే మన హక్కుల కోసం ఎవరో రారు, ఎవరో వచ్చి ప్రశ్నించరు, మన హక్కుల కోసం మనమే ప్రశ్నించుకోవాలి. థ్యాంక్ యూ. నాకు ఉదయపూర్ సార్, పలాస ఉదయపూర్. మా బాబు 3వ క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ నుంచి స్కూల్ జీజే కాలేజీకి మారుస్తున్నాడు. మా బాబు 3వ క్లాస్ చదువుతున్నాడు. ఆడి వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులోన ఉదయపూర్ నుంచి జీజే కాలేజీకి వెళ్ళాలంటే ట్రాఫిక్ ప్రాబ్లం. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా రక్త సేకరణ సంచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మంజూరు చేసిన రక్త సేకరణ సంచార వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ చొరవతో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరఫున రాష్ట్రానికి 4 రక్త సేకరణ సంచార వాహనాలను మంజూరు చేయగా అందులో ఒక వాహనం జిల్లాకు కేటాయించడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఇందులో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పి జగన్మోహన్ రావు చొరవ కూడా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటువంటి ఆధునిక వసతులు కలిగిన వాహనాన్ని ప్రారంభించడం రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులుగా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈరోజు మన జిల్లా ఐఆర్సీఎస్ డిస్ట్రిక్ట్ యూనిట్ కి ఒక మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ తీసుకురావడం జరిగింది. గౌరవ గవర్నర్ గారు, మన ఐఆర్సీఎస్ చైర్పర్సన్ ఫర్ ద స్టేట్ యూనిట్, ఆయన చొరవతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఇలాంటి వ్యాన్స్ తీసుకువస్తే ఆ 4లో ఒకటి శ్రీకాకుళంకి రావడం చాలా చాలా సంతోషం. మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అండ్ స్టేట్ వైస్ చైర్పర్సన్ జగన్మోహన్ రావు గారు కూడా చొరవ దాంట్లో ఉంది. ఇది మన శ్రీకాకుళంకి ఎంతైనా బ్లడ్ డొనేటర్స్ చాలా మంది ఉన్నారు, బ్లడ్ డోనర్స్ చాలా మంది ఉన్నారు, బ్లడ్ యూనిట్స్ కూడా చాలా అవసరము. ఈ బస్ రావడం వల్ల ఎక్కడైతే డోనర్స్ ఉంటారో అక్కడ అందుబాటులో ఉండి ఒకే టైంలో 1 బెడ్స్ కూడా లోపల ఉన్నాయి. రెఫ్రిజిరేటర్ యూనిట్ కూడా ఉంది. 100 యూనిట్స్ వరకు సేకరించిన బ్లడ్ లోపల పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అన్ని సువిధాలతో పాటు టీవీ ఉండొచ్చు, తర్వాత డాక్టర్స్ కోసం రూమ్ ఉండొచ్చు. అదేవిధంగా పేషెంట్స్ ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ల కోసం కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా సంతోషకరం. ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో ఇది రావడం, నేను దానికి ప్రెసిడెంట్ ఉండడం ఇంకా నాకు ఒక గర్వ కారణంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునిపి భరత్ ఆరోపించారు. గోకవరం పరిధిలో 24 ఎకరాలు, డీ పట్ట 1 ఎకరానికి 25 లక్షల రేటు ఉన్నప్పటికీ దానిని కొనకుండా గోకవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణుడిపాలెం పంచాయతీకి సంబంధించి 25 ఎకరాల భూమిని 1 ఎకరానికి వచ్చి 50 లక్షల వరకు అధిక రేటు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని భరత్ అన్నారు. భూసేకరణ విషయంలో ఎటువంటి తేడా చేసినా తెలుగుదేశం పార్టీ నుంచి మరింత ఉధృతం చేస్తామని గుణపే భరత్ చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు స్థలం లేనటువంటి ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో సెంటినార్ స్థలం ఇప్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 3.5 సంవత్సరాలు దాటినా సరే ఇంతవరకు గోకవరం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఒక సెంటు స్థలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల గత 3 నెలల నుంచి గోకవరం తహసీల్దార్ గారు అండ్ బృందం, రెవెన్యూ స్టాఫ్ మొత్తం అందరూ కలిపి మళ్ళీ ఎవరికైతే ఇళ్ల స్థలాలు అయితే లేవో వారికి మళ్ళీ మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అని భూసేకరణ నిమిత్తంలో భాగంగా గోకవరం గ్రామ పంచాయతీ పరిధిలో తన ఏక ఫ్లాట్ సదునుకున్నటువంటి ఫ్లాట్ గలదు, ఆ ఫ్లాట్ అయితే బాగుంటుందని చెప్పేసి అని మరి అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు, పోషబాబు గారు అండ్ బృందం కొంత సమాచారం ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అది మరి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పిలిపించి ఈ భూమిని మేము తీసుకుంటామని చెప్పేసి అని 20 లక్షల నుంచి 25 లక్షల దాకా మధ్యలో బేరసారాలో అవన్నీ మేము తీసుకుంటామని చెప్పేసి అని వారి యొక్క అంగీకారం ఆమోదం తెలియపరుచుకొని
త్వరలోనే కలెక్టర్ గారు వస్తారు ఈ ప్రాసెస్ నడిపిస్తామని చెప్పేసి వారి దగ్గర ఇది తహసీల్దార్ గారు మాట తీసుకోవడం కూడా జరిగింది. ఇదిగో ఇక్కడ మేము చూపిస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా 24 అసైన్డ్ డి పట్టాలో ఇది సర్వే నెంబర్ 1-2 తంటికొండదారులో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అయితే దీన్ని తీసుకుంటానని చెప్పి అంటే అందరూ కూడా ఆమోదయోగ్యం చెప్పడం కూడా జరిగింది. కాకపోతే మళ్ళీ రీసెంట్గా నిన్న మేము పేపర్లో చూడడం జరిగింది. మరి పేపర్లో అయితే కలెక్టర్ గారు వచ్చేసి ఈ మరి 25 ఎకరాల గోకవరంకు సంబంధించి కృష్ణపాలెం పంచాయతీలో అంటే ఇంచుమించు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో మరి ఇస్తున్నాం మేమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అక్కడ ఇక్కడ ఏక సదునుకు ఉన్నటువంటి ఎకరం 25 లక్షల రూపాయలు తీసుకుంటే బదులు సదునుకున్న ల్యాండ్ వదిలేసి పైగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్లో వదిలేసి ఎక్కడో దూరంగా కృష్ణపాలెం పంచాయతీలో మరి 25 ఎకరాలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది, దానికి అధిక రేటు కట్టవలసిన అవసరం మరి ఈ మరి ఈ రెవెన్యూ వరకు ఎందుకు వచ్చింది, మరి ఇది అధికారుల లోపమా లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లోపమా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. రైతులుగా ఉన్నటువంటి స్థలాన్ని అధిక రేటుకి అంటే మాకు తెలుసుండి 40-45 లక్షల రూపాయలు ఎకరం ఉందన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. మరి ఇదంతా కేవలం ఇది ఒక పెద్ద కుంభకాణం నడుతుందని చెప్పేసి అనేసి మేమైతే భావిస్తున్నాము. ఇవి గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకరణందరినీ ఎక్కడో కృష్ణపాలెం పంపవలసిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావడం లేదు. ఇచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు సమస్తం కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడేం జరుగుతుందంటే, కాదయ్యా మీ స్థలాలను మేము తీసుకోవట్లేదు, మాకు వేరే భూమి ఉంది అది తీసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ అధికారుల పేపర్ ద్వారా తెలియజేయడం జరిగింది. వీళ్ళైతే ఏదో మేము పొలాలు ఇచ్చాం అది ఏదో వస్తుంది కదా ఆశతో ఈ ఎస్సీలకు సంబంధించిన కొద్ది అసైన్ భూములు ఇచ్చిన వాళ్ళు ఆశగా ఎదురు చూస్తుంటే వారికైతే చేదే ఎదురవుతుంది. ప్రతి సోమవారం యథావిధిగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ప్రజల నుంచి ఆర్చీల రూపంలో వచ్చిన ఎన్నో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తిరుపతి జిల్లా పరిధిలోనున్న అనేక మండలాల నుంచి ఆర్చీదారులు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి తమ గోడును కలెక్టర్కు చెప్పుకున్నారు. అయితే వీటిలో అధిక శాతం భూ సమస్యలే ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ, వివిధ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనకపల్లి మండలం తుంపాల గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా మహిళలకు అమ్మఒడి పెన్షన్ల గురించి వివరించారు. అలానే అక్కడ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు గ్రామంలో రోడ్లు కాలువలు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోర్లు సూరిబాబు, దంతులూరు దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం
విజయనగరం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్ఎన్పేట మండలం మిర్యాపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని మిర్యాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడప గడపడు సందర్శించి ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి మరియు జగనన్న మూడేళ్ల పాలనలో లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్పేట మండల పలు శాఖల అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓబీసీ సాధనే లక్ష్యంగా శిష్టకరణ కులస్తులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని శిష్టకరణ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి పిలుపునిచ్చారు. అల్లిపురంలోని సంఘం కమ్యూనిటీ హాల్లో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహంతి మీడియాతో మాట్లాడారు. గ్రూపులకు విభేదాలకు తావు లేకుండా శిష్టకరణాలంతా ఒకే తాటిపైకి వచ్చి ఓబీసీ సాధించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల వల్లే ఓబీసీ సాధ్యపడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు అరికతోట చంద్రమౌళి, జిల్లా కోశాధికారి డి హరినాథ్, వివిధ బ్రాంచ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా శిష్టకరణ కమ్యూనిటీలో ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాల తాలూకా అధ్యక్ష కార్యదర్శి అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చారు. విశాఖపట్నం నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కోశాధికారితో సహా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. దీని అంతరికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మనం జిల్లా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళే విధంగా, అలాగే ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నివేదిక ఇవన్నీ ఇస్తూ ఓబీసీని సాధించుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు, చాలా సంతోషం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 20 బ్రాంచ్లు దగ్గర 20 బ్రాంచ్ల్లో ఆల్ బ్రాంచెస్ వచ్చినాయి. అందరూ కూడా పూర్తిగా జిల్లా సంఘానికి మద్దతు తెలియజేశారు. ఈ జిల్లా సంఘం ద్వారా రేపు జనగమయ్యే ఓబీసీని కూడా ఎలా సాధించుకోవాలని కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే రేపు ఓబీసీ ఇష్యూలో కూడా ప్రతి ఒక్కరు శిష్టకరణం కూడా మీరు ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి కూడా మనం విజయవాడ వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా సమాయత్తం కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఓబీసీ సాధించుకుంటాం. అలాగే కార్పొరేషన్ ద్వారా ఈ జిల్లా సంఘాలను, స్టేట్ సంఘాలు, ఆల్ ఇండియా ద్వారా మేమందరం కలిసి ఒకటయ్యి ఎక్కడెక్కడ కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉంది, ఆయా మినిస్టర్ని, ఆయా ఎమ్మెల్యేని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి ఈ 3-4 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శిష్టకరణాలు ఉనికిని చాటే విధంగా, శిష్టకరణాల ఐక్యతను చాటే విధంగా, శిష్టకరణాల చిరకాల కోరిక ఓబీసీ సాధించుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మనం సాధించుకోవాలి అనే విషయంపై అన్ని జిల్లాలు తిరిగి మా యొక్క శిష్టకరణ బంధువులందరినీ ఉత్తేజపరిచి సాధించే ప్రక్రియలో, కార్యక్రమంలో వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొదటిసారిగా విశాఖ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే అన్ని జిల్లాలు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు బంధువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి బీసీ ఏ విధంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళి సాధించామో అదేవిధంగా ఓబీసీని కూడా త్వరలో సాధిస్తామని ఈ బంధువులందరికీ ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విజేత సూపర్ మార్కెట్ 23 ఏళ్లుగా గ్రాసరీ షాపింగ్ని తెలుగు ప్రజలకు సులభతరం చేస్తూ వచ్చిందని సంస్థ ప్రతినిధి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు బీచ్ రోడ్లో లైవ్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20,000కు పైగా వస్తువులతో 350 పైగా బ్రాండ్లతో పాటు వైవిధ్యం, పొదుపు, తాజాతనం, క్వాలిటీ, విశ్వాసం లైవ్ యాప్తో విజేత కస్టమర్లకు లోగిన్ల వరకు తీసుకువచ్చిందని అన్నారు. రీజనల్ మేనేజర్ ప్రమోద్ మాట్లాడుతూ హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, ఇప్పుడు విశాఖపట్నంలో లైవ్ యాప్ అందుబాటులో వచ్చిందని అన్నారు.
నమస్తే వైజాగ్. నా పేరు రాజశేఖర్. నేను మేనేజర్ ఆఫ్ విజేత సూపర్ మార్కెట్స్ విశాఖపట్నం. హలో ఎవ్రీవన్. ఈరోజు మేము విజేత లైవ్ అని ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ ఒకటి లాంచ్ చేశాము. ఈ ఇప్పటివరకు మేము ఆఫ్లైన్లో 23 ఇయర్స్ నుంచి విజేత సూపర్ మార్కెట్స్ రన్ అవుతుంది. ప్రతిదీ మేము కస్టమర్ సర్వీసెస్కి ఇవ్వడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓరియంటెడ్గా మేము చాలా చేశాము. కస్టమర్స్ అందరూ చాలా సాటిస్ఫై అయ్యి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంకా పెరగాలి అని చెప్పేసి వాళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలి అని చెప్పి మేము ఈ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేశాము విజేత లైవ్ అనే యాప్ ద్వారా. సో విజేత లైవ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా కనుక కస్టమర్స్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చిన జస్ట్ 60 మినిట్స్ అంటే 1 అవర్ లోపు మేము కంపల్సరీగా వాళ్ళకి కస్టమర్స్కి కంపల్సరీగా డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విజేత సూపర్ మార్కెట్స్ స్టోర్లో అయితే ఏవైతే ఎంఆర్పీస్ తోటి అయితే మేము సేల్ చేస్తామో అవే ఎంఆర్పీస్ తోటి ఆన్లైన్లో కూడా ఉంటాయి. కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మాత్రం మేము ఏది కూడా మేము కస్టమర్స్ దగ్గర నుంచి మేము తీసుకోవట్లేదు. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే కస్టమర్స్కి అప్రోచ్ అవ్వడానికి కస్టమర్స్ సాటిస్ఫై అవ్వడానికి ఇది కూడా ఒక వన్ మెయిన్ పాయింట్. సో ఏంటంటే కస్టమర్స్ అందరూ సాటిస్ఫై అవుతారని చెప్పేసి ఈ విజేత లైవ్ అనే యాప్ ద్వారా వాళ్ళు మాతోటి సహకరించేసి మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి. దీనికి మినిమం ఆర్డర్ అంటూ ఏది ఉండదు అండి. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏంటండి? ఏమైనా సరే మేము డోర్ డెలివరీ చేస్తున్నాము. మేము ఇది 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఇద్దామని చెప్పేసి ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసాము. సో ఏంటంటే కస్టమర్స్కి సర్వీసెస్ వాళ్ళకి ఇంకా మేము గ్రో చేయాలని చెప్పేసి ఇనిషియల్గా స్టార్ట్ చేసి మేము దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము. సో ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అవుతుంది సార్. 5 కిలోమీటర్స్ రేడియస్లో మేము ఇస్తున్నాం చెప్పేసి. డోర్ డెలివరీ కూడా ఫ్రీ అనండి. రానున్న శ్రావణ మాసం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 1 కిలో సేల్ అందుబాటులోకి వచ్చిందని, దీంతో కిలో ధరలతో చీరలు విక్రయిస్తున్నామని మాల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు. శ్రావణ మాస సంబరాల్లో భాగంగా మాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిలో 250 రూపాయల నుంచి 3,000 పైబడి సిల్క్ శారీస్, గద్వాల్, పట్టు చీరలు ఇంకా అనేక చీరలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దీంతో పాటు అన్ని రకాల వస్త్రాలపై, రెడీమేడ్ దుస్తులపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. వస్త్ర అభిమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విశాఖ ప్రాంత ప్రజలందరికీ సౌత్ ఇండియా మాల్ తరపున ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా 1 కిలో సేల్ వచ్చిందండి. 1 కిలో సేల్ అనగా చీరలన్నీ కూడా మనం కిలో లెక్కన అమ్ముతాము. మీకు నచ్చిన చీరలు కనీసం 250 రూపాయల నుంచి మొదలండి. కిలో రేటు 3,200 వరకు ఉన్నాయి. ఈ కిలో శారీ ఐటెంలో మీకు డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు చీరల వరకు అన్ని రకాల చీరలు అందుబాటులో ఉంటాయండి. దీంతో పాటుగా అప్ టు 66% డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రజెంట్ నడుస్తుందండి. 66% అనగా మీకు ప్రతి చీర మీద కానీ మినిమం 20% నుంచి 30%, 40%, 50%
అండ్ 66% ఇలాగా వివిధ రకాల డిస్కౌంట్లు మీకు ఐటమ్స్ అన్ని లభిస్తాయి. ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటంటే మీకు సంవత్సరం మొత్తంలో అమ్మే ధరల మీద ఇప్పుడు కొనుక్కుంటే ప్రతి వినియోగదారుడు కూడా డిస్కౌంట్ ఎక్కువ పొందొచ్చు. ఈ రేట్లు మీకు బెనిఫిట్ డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతారు. రాబోయే శ్రావణ మాసంలో కానీ శ్రావణ మాసం పెళ్లిళ్ళకి కానీ ఇప్పుడు ఖరీదు చేసిన వాళ్ళకి ఎంతో లాభం చేకూరుతుందండి. రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో 140, 141, 142, 143 సర్వే నంబర్లో ఉచ్చుడుమెట్ట ఆనుకుని ఉన్న భూముల రైతులు ఆందోళన బాటపట్టారు. మా భూములు మాకు కావాలి అని నేడు నిరాహార దీక్ష ప్రారంభించారు. నేడు కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రైతుల నిరాహార దీక్షను సిపిఐ నాయకులు సిహెచ్ సుందర్లాల్ ప్రారంభించారు. సిపిఎం, సిపిఐ, లిబరేషన్ సిపిఐ, న్యూ డెమోక్రసీ నాయకులు ఎన్ గణపతి, మద్దెల రామారావు, గొరకల రామకృష్ణ, పీఓడబ్ల్యూ నాయకులు, కుసుమలు పాల్గొని సంఖ్యభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అండదండలతో దువ్వాడ శ్రీధర్ మరియు చరణ్ గ్రూప్ లు ఉచ్చుడుమెట్ట ఒక వ్యక్తి వద్ద భూమి కొని దానిని ఆనుకుని ఉన్న భూములను కూడా సదుపు చేసి ఆక్రమించుకోవడం, 20 మంది ఆ ప్రాంత రైతులను ముంచేయడం సరైనది కాదని అన్నారు. రైతులకు అండగా ఉంటుందని చెప్పిన ప్రభుత్వం కూడా కబ్జాదారులకే కొమ్ము కాస్తుందని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. భూబాధిత రైతాంగం 18 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకులు ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడు స్థానిక ఉన్నటువంటి మినిస్టర్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఇక్కడ రైతుకు సంబంధించి రైతుల తాలూకా వ్యవహారం మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏ రైతు ఎక్కడైతే సాగులో ఉన్నాడో ఖచ్చితంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు పరిచయం చేసుకొని తీసుకువెళ్ళి ఆ రైతుల భూములు ఆ రైతులకు దక్కే వరకు ఖచ్చితంగా జాయిన్ ఉండాలి. ఖచ్చితంగా ఆ భూములు ఆ రైతులకు అప్పు చెప్పే వరకు ఖచ్చితంగా మేము మీరు చేయకపోయినా ఈ ఉద్యమాన్ని చాలా దూరం తీసుకెళ్లే పరిస్థితి మాకు ఉంటుంది. ఎందుకంటే డిపార్టర్ ల్యాండ్స్ వేరొచ్చు, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు, కానీ జిరాయితీ పాము తాతల ముత్తాతల నుంచి వాళ్ళు సాల్వ్ చేసినటువంటి భూములు కూడా ఈరోజు అన్యాయకరం తోటపడింది. అది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్డీఓ, అలాగే స్థానిక మినిస్టర్ మా బాధలు మీకు తెలుసు కాబట్టి మీరే దగ్గర ఉండి మీరే జోక్యం చేసుకుని ఆ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లి ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతులకి ఖచ్చితంగా ఆ భూములను దగ్గరపరిచేటట్టు మీరు సాయ సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ ఈ పోరాటం ఎంతమంది కానీ తీసుకెళ్తాం. న్యాయం జరగకపోతే అవసరం అమరావతిని కూడా కూర్చోడానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరోసారి మేము తెలియజేస్తాం. రైతుల భూములు గత 50 ఏళ్లగా రైతులు సాగు చేస్తున్నటువంటి భూములు ఈవేళ దువ్వాడ శ్రీధర్ బాబు తర్వాత చరణ్ గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళ రైతుల భూములపై పొక్కులతో ఇసుకలతో దెబ్బలు వేసుకుని పంట పొలాలు పండించే రైతు భూములు ఈ రోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల స్వార్థ రియల్ ఎస్టేట్ల కోసం ప్లాట్లు వేసే బిజినెస్ ప్రారంభించారు. రైతు భూములు రైతులకు ఇవ్వాలి కదా, ఇదెక్కడ న్యాయం? ఆనాటి సర్పంచులు మొదలుకొని కలెక్టరేట్ల వరకు రైతులు అనేక రకాల పోరాటాలు చేస్తుండగా ఈ రోజు పాలక వర్గాలే కానీ ప్రతినిధులే పాలక ప్రభుత్వ ప్రతినిధులే కానీ పట్టించుకోవట్లేదు. రైతు ప్రభుత్వాలు అనుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు రైతులు గత 60 ఏళ్లగా 70 ఏళ్లగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వేసినటువంటి భూముల మీద పెట్టుబడిదారుడు వచ్చి ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నా, అనేక రూపాయలు వినతి పత్రాలు ఇస్తున్నా, ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఆ రైతుల తరఫున, రైతులకు న్యాయం జరిగే వరకు మా తరఫున, మా పార్టీ తరఫున మా పోరాటం చేస్తాం. రైతులకు ఆ భూములు, రైతుల భూములు రైతులకు దక్కే వరకు మా ప్రాణాలు ఉన్నంత వరకు అని నిరాహార దీక్షలో సస్తామే కానీ ఆ రైతులకు భూమి దక్కే వరకు పోరాటం చేస్తామని మనవి చేస్తూ, నా పేరు కుసుమ, పీఓడబ్ల్యూ. తిరుపతికి చెందిన ట్రెక్కింగ్ బృందం తేనెటీగల దాడితో గాయాలు పడిన సంఘటన చంద్రగిరి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. చంద్రగిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన ఎన్జీఓలు, డాక్టర్లు, యువకులతో కూడిన ట్రెక్కింగ్ బృందం ఆదివారం ఉదయం చంద్రగిరి మండలంలోని పిచ్చినాయుడుపల్లి సమీపంలో తాటికొన పర్వతంపైకి బయలుదేరారు. వీరితో పాటు కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తం 40 మంది కొండపైకి కొంత దూరం వెళ్లిన అనంతరం
అనంతరం అల్పాహారం సిద్ధం చేసుకోవడానికి కట్టెలతో పొయ్యి వెలిగించారు. ఆ మంటలతో వచ్చిన పొగ సోకడం వలన సమీపంలోని చెట్టులో ఉన్న తేనెటీగల తుట్టులోని ఈగలు ఈ బృందాన్ని చుట్టుముట్టాయి. బృందంలోని సభ్యులు తేనెటీగల బారి నుంచి తప్పించుకోవడానికి భయపడి పరుగులు తీయడంతో ఒకరికి కాలు విరగగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం 20 మంది గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలను బెదిరించి మరీ బడులు విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మంజూరు చేసిన రక్త సేకరణ సంచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురువే బాలన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.